మీరు పరిపాలన అనుభవం ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలే, వార్డు మెంబర్ కూడా గెలవలే, కానీ మరి ఆయన పరిపాలన ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ఉందనేటువంటి మాట బీజేపీ చెప్పుకుంటుంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ, నేర్చుకోవాలి ప్రజల పరిపాలన. నరేంద్ర మోడీ గారు పరిపాలన లేకపోవచ్చు, ప్రజాక్షేత్రంలో ఉండు, సర్వీస్ సెక్టర్లు సంఘ లాంటి ఆర్ఎస్ఎస్ లాంటి క్షేత్రంలో పేద ప్రజల యొక్క కష్టాలను చూసిండు, వాళ్ళ దైనందిన చర్యలను చూసిండు. వాళ్ళ రేవంత్ రెడ్డి కూడా అట్లనే చూసి, ఎక్కడ చూసిండు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఎక్కడ పోలే, తప్పుడు ప్రచారం చేస్తారు. సంఘ కార్యాలయ కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి పోలే, ఏబీవీపీ కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి రాలే. ఎప్పుడైనా సరే యూనివర్సిటీ ఒక కాలేజీలో ఏదో ప్రోగ్రామ్ పెడితే, ఫ్రెషర్స్ పార్టీ పెడితే పొలమని అందరు వస్తారు. ఆ గుంపులో ఆయన ఒక్కడు యాజ్ ఎ లీడర్గా ఏబీవీపీలో జాగృతి లాంటి పత్రికలు పనిచేసి, జాగృతి అనే ప్రింటింగ్ ప్రెస్ ఉండే, ఆ ప్రింటింగ్ ప్రెస్ ఉండే జాగృతి పేపర్లో ఆయనకి ఇస్తే ఆయన ప్రింట్ చేసేది. అంత మాత్రం కార్యకర్త ఇక్కడ ఫ్రీగా ప్రింట్ చేసి వాళ్ళ కుటుంబాలన్నీ సంఘంతో అటాచ్. వాళ్ళ తమ్ముడు కృష్ణారెడ్డి, నేను యువమోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సిటీ ప్రెసిడెంట్, ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తాను. అవును, కృష్ణ యనమల కృష్ణారెడ్డి ఏబీవీపీలో పనిచేసిండు, బీజేపీలో పనిచేసిండు, దాంట్లో చేసిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. చేయని వాళ్ళని కూడా చేసిండే ఎట్లా? అంతే, మేము కూడా కార్యకర్తనే, కార్యకర్తకు ఎక్కడున్న గౌరవం ఇస్తాం మనం. కాబట్టి చేసిన దాన్ని చేయలేదు, నేను ఏబీవీపీ కార్యకర్తని, నేను ఇవాళ అంటుంటే వద్దంటామా? నేను సంఘ కార్యకర్తను అంటుంటే వద్దంటామా? మేము ఎవరిని వద్దానం కదా? ఎవరైనా సంఘానికి రావచ్చు, ఏబీవీపీకి రావచ్చు. అంత మాత్రాన్నే మొత్తం నేను ఇప్పుడు కింద జనరల్ స్వయం సేవకులు కానీ ఎవరు కానీ, మేము అంత పరిపూర్ణమైన స్వయం సేవకులం అని వాళ్ళకి వాళ్ళే చెప్పుకోరు కానీ ఈయన చెప్పుకుంటుండ్రు. అంటే దాని అర్థమైంది, స్వయం సేవకు ఎప్పుడైనా మేము కూడా, నేను చిన్న మూడో తరగతిని స్వయం సేవకుని, కానీ నేను పరిపూర్ణమైనటువంటి స్వయం సేవకుని కాదు. నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నా, చూస్తున్నా, అనుభవిస్తున్నా, ఇంకా చేసి నేర్చుకునే, సంఘం గురించి తెలుసుకునే చాలా ఉంది. నేను పరిపూర్ణమైన స్వయం సేవకుని అంటే నాదిత పొరపాటు అవుతుంది, నేను కాదు, ఇంకేం కాదు, ఎవరు కాదు. కాబట్టి ఈయన నేను పూర్తి స్వయం సేవ ఘనవేషధారి స్వయం సేవకుని, నేను విద్యార్థి పరిషత్ ఫుల్ నేర్చుకున్నా, ఎవరు కాదు. కానీ నరేంద్ర మోడీకి చాలా డిఫరెంట్, వీళ్ళతోటి కంపేర్ చేయాల్సినంత ఇది కాదు. ఆయన బేసికల్గా ఆయన యోగి, ఆయన రకంగా అన్ని సంఘం చూసి కింది స్థాయి నుంచి ప్రచారంగా నేర్చుకున్నాడు, పేద ప్రజల స్థితిగతులు చూసిండు, తర్వాత ఆయన బీజేపీలో పనిచేసిండు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఎక్కడ వస్తా సర్వీస్ సెక్టర్లో పని, అంటే సంఘం అంటే సేవనే కదా, సంఘం అంటేనే సేవ, సంఘం అంటేనే క్రమశిక్షణ, సంఘం అంటేనే నిబద్ధత, ఇవన్నీ నేర్చుకొని తర్వాత బీజేపీలోకి వచ్చి బీజేపీలో పబ్లిక్ యాక్టివిటీ చూసిండు, ఉద్యమాలు చూసిండు, దేశం అంటే ఏం చూసిండు, దేశం కోసం పోరాటాలు చేసిండు, చలో జమ్మూ కాశ్మీర్ పోయిండు, చలో అయోధ్యకు నాయకత్వం వహించారు, ఇవన్నీ చేసిండు పెద్ద పెద్ద ఉద్యమాలు. ఆ ఉద్యమాలు చేసిన తర్వాత ఆయనకు పార్టీ అందరు ఆలోచన చేసి గుజరాత్ సీఎంగా పంపారు. గుజరాత్ సీఎంగా పంపితే గుజరాత్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని స్టడీ చేసి పరిపాలన 10 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు డెవలప్మెంట్ అనే ఒక మోడల్ని చూపించిండు. ఇవన్నీ ఆయన క్వాలిఫికేషన్స్. ఈయన ఏం చేసిండు చెప్పండి? ఓటర్ని నోటు కుంభకోణం చేసిండా మోడీ గారు? ఓటుకు నోటు కుంభకోణం చేసిండా? లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండా? లేకపోతే చెప్పండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండా మోడీ గారు? ఎక్కడ ఆర్టీఐ చట్టాలు వేసేసి విని ముంచాలి అని ముంచాలని ఎకరాల కొద్ది కొన్నాడా? లేకపోతే ఎక్కడో స్లమ్లో ఉండకుండా పోయేసి స్టార్ హోటల్ స్టార్ లెక్క ఇల్లు కట్టుకొని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో జీవనం గడిపిండా?